नमस्ते, वेलकम टू टीवी 999 न्यूज बुलेटिन में दिखा हेडलाइंस। अंदर द्राक्ष गाने ग्रीन कार्ड अग्रराज्य में भारतीय को तपने कष्ट। G20 సమ్మిట్ కు 2 రోజుల ముందే భారత్ రానున్న బైడెన్ 8 ప్రధానితో ప్రత్యేక భేటీ కానున్న అగ్రరాజ్య అధ్యక్షులు। విజయవాడ నాదై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కేసినేని నాని। बंगाखात में अलपीडन राष्ट्र में 3 रोज भारी नीचे अति भारी वर्ष पड़ता है वातावरण शाख। वरुण राक तो मैच रद्दो भारत पाकिस्तान शेरो पैंट। सूपर सक्सेस तो खुशी खुशी का चित्र यूनिट यादाद्रीशुड़ सेवलो विजय देवरकोंडा। अमेरिका लो शाश्वत निवास होदा को वीलु कल्पिंचे ग्रीन कार्ड नु पोंदटम अंदनी द्राक्षगाने मारुतुंदे। आ देशंलो भारतीय वृत्ति निपुणुलु ग्रीन कार्ड बैक स्लाग्स संख्या रिकार्ड स्थायिलो 18 लक्षलु दाटिंदे। इंदुलो 10.7 लक्षल दरखास्तुल प्रासेसिंग कु दादापु 134 एंडलु पड़ुतुंदनि ताजा अध्ययनं ओकटि पेर्कोंदे। अमेरिका प्रभुत्वं एटा 140,000 ग्रीन कार्डुलु मंजूरु चेस्तुंदे। इंदुलो ओक्को देशं कोटा 7%। काटो इंस्टिट्यूट असोसिएट डायरेक्टर डेविड जे बायर मात्लाडुतू ग्रीन कार्ड दरखास्तुल प्रासेसिंग कु पड़ुतुन्न समयान्नि लेक्कलोकि तीसुकुंटे कोत्त दरखास्तुदारुलु चनिपोयेलोगा ग्रीन कार्ड वच्चे परिस्थिति कनबडडं लेदनि चेप्पारु। जीवितकालं एदुरु चूडाल्सिन वारि संख्य सुमारुगा 424,000 गा उंदनि तेलिपारु। दींतो लक्षलादि मंदि भारतीय वलसदारुल भविष्यत्तु आगम गोचरंगा मारिंदि। अमेरिका अध्यक्षुलु जो बैडन ई नेललो भारत लो पर्यटिंचुनन्न विषयं तेलिसिंदे। 9-10 तेदीलो ढिल्लीलो जरिगे G20 देशाधिनेतल शिखराग्र समावेशंलो पाल्गोननुन्नारु। ई नेपथ्यंलोने 4 रोजुल पर्यटन निमित्तं बैडन भारत कु वस्तुन्नारु। कागा समावेशालकु 2 रोजुल मुंदे बैडन भारत कु रानुन्नट्लु वैट हाउस तेलिपिंदे। ఈ సమావేశాల్లో పాల్గొనడంతో పాటు మోదీ ప్రత్యేకంగా సమావేశం అవుతారని వెల్లడించింది। ఈ నెల 7వ తేదీన గురువారం బైడెన్ భారత పర్యటనకు బయలుదేరుతారని తెలిపింది। 8వ తేదీన ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారని వెల్లడించింది। ఆ తర్వాత 9-10 తేదీల్లో G20 సమ్మిట్ లో పాల్గొంటారని పేర్కొంది। ఈ సమావేశంలో అంతర్జాతీయ సమస్యలు, వాతావరణ మార్పులు, క్లీన్ ఎనర్జీ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం తదితర అంశాలపై ప్రపంచ దేశాల నేతలతో చర్చిస్తారని వెల్లడించింది। కాగా అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ భారత్ కి రావడం ఇదే తొలిసారి। मधुकन ग्रानेट कार्मिक समस्या परिष्करించాలని सीआईटीयू जिला अध्यक्षुलु सीहेच अम्मन्नायडु डिमांड चेशारु। मधुकन ग्रानेट कार्मिकुलकु 2 సంవత్సరాలు పెండింగ్ బోనస్ చెల్లించాలని వేతనాలు పెంచాలని కార్మికులందరికీ పీఎఫ్ అమలు చేయాలని కోరుతూ सीआईटीयू ఆధ్వర్యంలో ఎచ్చెర్ల మండలం కొంగారం గ్రామం వద్ద గల మధుకన్ గ్రానైట్ క్వారీ కార్మికుల క్వారీ వద్ద ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధుకన్ గ్రానైట్ క్వారీ యాజమాన్యంను కార్మికులు పెరిగిన ధరలను కనుగుణంగా వేతనాలు పెంచాలని గత 2 సంవత్సరాలుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు। చట్టబద్ధంగా చెల్లించాల్సిన బోనస్ 2 సంవత్సరాలుగా చెల్లించలేదని అన్నారు। కార్మికులందరికీ పీఎఫ్ అమలు చేయాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు। వెంటనే యూనియన్ తో చర్చలు జరిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో గ్రానైట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు।
మొదుకాన గ్రానైట్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు కొంగరం పంచాయతీలో ఉన్నటువంటి గ్రానైట్ క్వారీ వద్ద కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరిగింది. యాజమాన్యం కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉంది. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు గత 2 సంవత్సరాల నుంచి పెంచమని చెప్పినప్పటికి కూడా పెంచకుండా కార్మికులు ఇబ్బందులు పెడతా ఉంది. కార్మికులందరికీ పిఎఫ్ అమలు చేయడం లేదు. గతంలో హెల్త్ కార్డులు ఉండేవి, ఈరోజు హెల్త్ కార్డులు కూడా ఇవ్వకుండా యాజమాన్యం ఇబ్బంది పెట్టడంతో వాళ్ళకి వైద్యం వస్తే కార్మిక కుటుంబాలు వైద్యం చేయించుకోవడం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే పిఎఫ్ లేదు, గత 2 సంవత్సరాల నుంచి బోనస్ చెల్లించడం లేదు. వెంటనే పెండింగ్ బోనస్ చెల్లించాలని చెప్పి, పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలని చెప్పి, కార్మికులందరికీ పిఎఫ్ అమలు చేయాలని చెప్పి, అలాగే హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కార్మికులతో ఒక పోరాటం అనేది మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పి యాజమాన్యం తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే స్పందించి యూనియన్తో చర్చించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. నా పేరు సిహెచ్ అమ్మన్నాయుడు, సిఐటియు జిల్లా. మందమరిలో అనుమానుషం మేకను దొంగతనం చేశారనే నేపంతో దళితులు యువకునితో పాటు పశువుల కాపర్ని వేలాడదీసి కొట్టిన సంఘటన మంచిర్యాల జిల్లా మందమరికి చెందిన కొమ్మరాజుల రాములకి చెందిన మేకల మంద నుంచి ఒక మేక కనిపించకుండా పోయింది. దీంతో పశువుల కాపరి తేజ దళితుడైన అతని స్నేహితుడు చిలుమల కిరణ్ పై అనుమానంతో ఇద్దరిని షెడ్డు వద్దకు పిలిపించారు. కింద పొగపెట్టి వారిద్దరిని వేలాడదీసి తీవ్రంగా కొట్టి వదిలేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సీ ఎస్టీ కేసును నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. న్యూఢిల్లీలోని బైరాన్ మార్గ్ సమీపంలో ఆదివారం ఈఎంయు రైలు పట్టాలు తప్పింది. హర్యానాలోని పల్వాల్ నుంచి ఢిల్లీ స్టేషన్ కు వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఓ రైలు బోగి ధ్వంసమైంది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా 3వ సారి పోటీ చేసి లోక్సభలో అడుగు పెడతానని విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్ బేగ్ విజయం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని నాని పిలుపునిచ్చారు. బేగ్ విజయం కోసం తాను కష్టపడతానని ఆయన అన్నారు. అందరి సహకారంతో మరోసారి ఎంపీగా గెలుపొంది పార్లమెంటులో అడుగు పెడతానని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్లో తెలుగుదేశం నేత ఎంఎస్ బేగ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు. టీడీపీ నేతలు ఎంపీ నానిని భారీ గజమలతో సత్కరించారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసిన అనంతరం ఎంపీ నాని మాట్లాడుతూ, పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశంను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లి ఎంఎస్ బేగ్కు అభినందనలు తెలిపారు. మాజీ మంత్రి బేగ్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేశారని నాని చెప్పారు. మళ్ళీ మీ అందరి ఆశీస్సులతో 3వ సారి నేను ఎంపీగా ఢిల్లీలో ఉండొచ్చు. అది కూడా చెప్తున్నా, క్లారిటీ ఇస్తున్నా. బేగ్ జన్మదిన సందర్భంగా నేను క్లారిటీ ఇస్తున్నా. విజయవాడ ప్రాంతం కోసం, విజయవాడ ప్రజల కోసం మళ్ళీ నేను 3వ సారి ఎన్నికై పార్లమెంట్లో మీ అందరి ఆశీస్సులతో అడుగు పెడుతున్నా. కేవలం ఈ ప్రాంతం కోసం, ఇక ప్రజల కోసం నా అవసరం మాత్రం కాదని వెరీ క్లియర్గా మీకు తెలుసు, నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. అట్లాగే ఎవరు ఎన్ని కుయుక్తులు పనినా, ఎవరు ఎన్ని ఆలోచనలు చేసినా విజయవాడ ప్రజలు చాలా విఘ్నులు. పేదవాళ్ళ పట్ల, ప్రాంతం పట్ల, ఇక్కడ ప్రజల పట్ల పనిచేసే వాళ్ళని ఆదరించేటువంటి లక్షణం, గుణం ఈ విజయవాడకే సొంతం, ఇంకెక్కడ కాదు. డబ్బుకు కూడా ప్రమేయం లేదు ఇక్కడ. అటువంటి గొప్ప వ్యక్తులున్నటువంటి ప్రాంతం ఇది. అట్లాగే మన యువగళం పాదయాత్ర కూడా నేను పబ్లిక్గా చెప్తున్నా. యువగళం పాదయాత్ర లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే ఇక్కడ సక్సెస్ చేసింది విజయవాడ వెస్ట్ టీం మాత్రమే.
ఇంకెవరి ప్రమేయం లేదని చెప్పి కూడా పబ్లిక్ గా చెప్తున్నా నేను. అట్లాగే కొంతమంది బొమ్మసాని సుబ్బారావు గారు కానీ అన్నా ప్రసాద్ గారు కానీ అట్లాగే ఇక్కడ విజయవాడ టీం టీడీపీ విజయవాడ వెస్ట్ కానీ వేరే వాళ్ళు ఎవరితో ప్రమేయం లేకుండా ఇక్కడ బ్యారేజ్ మీద నుంచి కూడా విజయవాడ అంతా దాన్ని సక్సెస్ చేశారంటే ఇక్కడ టీం టీడీపీ విజయవాడ వెస్ట్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినటువంటి బేగు అట్లాగే అన్నా ప్రసాద్ బొమ్మసాని సుబ్బారావు తప్ప ఎవరు ప్రమేయం లేదు. ఎవరు ఏమి చెప్పుకున్నా ఈ కళ్ళబల్లి మోటలే పబ్లిక్ గా చెప్పినా ప్రెస్ కూడా రాసుకోవచ్చు. వినుకొండలో ప్రభుత్వ జూనియర్ కళాశాల బారుల పాఠశాల 8వ వార్డు సచివాలయంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఉపాధ్యాయుల పనితీరుపై సచివాలయం సిబ్బందికి పనితీరుపై అవగాహన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా వేణుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్వ బారుల పాఠశాల 8వ వార్డు సచివాలయంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ 8వ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సక్రమంగా విధులకు హాజరు కావాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్యాక్స్ పేయర్స్ నుంచి జీతాలు తీసుకుంటారు. వాళ్ళిద్దరూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒకటే ప్రవీణ్ ప్రకాష్. కానీ అది కూడా డబల్ ఇంకా అర్థం ఏమి అర్థమవుతుందా? అర్థం ఏమిటి? అర్థం ఒక టీచర్కి ఉన్న చదువు శాలరీ, ఒక జూనియర్ లెక్చర్కి ఉన్న శాలరీ డబల్. అంటే ఇక్కడ 30 టీచర్ ఉన్నారంటే ఇది అర్థం అంటే 60 టీచర్ కింద లెక్క. ఇక్కడ 60 టీచర్లు ఉన్నారు 450లో. అక్కడ అందరూ ఎవరంటే ఇప్పుడు వరకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ వేరే నేను వేరే, చాలా ఆలోచన ఉన్న వాళ్ళకి ఏం మాట్లాడలేను. నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, నేను ఓ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను, ఆయన చైనీస్, నేను చైనీస్ మాట్లాడుతున్నాను, ఆయన అర్థం చేసుకుంటున్నాను. నేను చైనీస్ మాట్లాడుతున్నాను సార్, నాకు చైనీస్ రాదు కదా సార్. నా అన్ని భాషలు చైనీస్ కనపడతాయి. ఎందుకంటే గవర్నమెంట్ వేరే నేనే, గవర్నమెంట్ దివాలకు వచ్చాను. జూనియర్ లెక్చరర్ శాలరీ ఇస్ డబల్ ఆఫ్ టీచరా? మాట వాస్తవమా కాదా? ఒక 9th 10th పెట్టిన చదువు 11th 12th కింద గొప్ప డిఫరెన్స్ ఉంటాయా? అలా పోతే 9th 10th ఒక అదే శాలరీ ఈక్వల్ చేస్తే ఆడ పక్కనే ఒకే క్యాంపస్లో ఉన్న 400 పిల్లలకి కావాలి. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 700కి కావాల్సిన 700 కావాల్సిన 15 ఉన్నారు. ఇక్కడ 400 ఉన్నారు. 60 టీచర్స్ సరిపోయిన కెపాసిటీ ఇక్కడ ఉంది. 60 కాకినాడలోని తెలుగుదేశం పార్టీ జూన్ 2 సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. వైకాపా ప్రభుత్వ పాలనలో టీడీపీ నేతలపై, కార్యకర్తలపై వైసీపీ నేతలు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కలుపుకొని వారికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించే పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని చంద్రబాబు నాయుడు అన్నారు. అదే సమయంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో మనమే గెలుస్తున్నాం. మొట్టమొదటిసారిగా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు వచ్చాయి. 3 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ వస్తే ఆ రోజు 3కి 3 గెలిచాం. 108 అసెంబ్లీ సెగ్మెంట్లు పెట్టారు, ఇన్క్లూడింగ్ పులివెందల. అన్ని మనం గెలవగలిగామంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా దిగ్విజయ యాత్ర.
ఆ రోజు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రగల్భాలు పలికారు. ఆ రోజు వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు మా ఓటర్స్ కాదు, రేపు రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో మన ఓటర్స్ ఉన్నారని చెప్పి మాట్లాడారు. మొన్నే పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో ఒక ఊరైతే బుర్రెపాడం అనే ఊర్లో కృష్ణ గారి ఊర్లో 920 మంది ఎస్సీ ఓట్లుంటే వీళ్ళకు పడింది 246 ఓట్లు పడ్డాయంటే అది వాళ్ళల్లో కూడా మార్పు ప్రారంభమైంది. మార్పు చాలా స్పష్టంగా కనపడుస్తుంది. కొండేపిలో ఒక పంచాయతీ పాకాల పంచాయతీ 7000 ఓట్లున్నాయి. 7000 ఓట్లుంటే 5000 రూపాయలు పెంచారు, బెదిరించారు, మన వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏమాత్రం లొంగల వీరోచితంగా పోరాడారు, విజయాన్ని సాధించారు. అంటే 95లో ఒక్కసారి మెజార్టీ వచ్చి 2023లో మెజార్టీ వచ్చిందంటే తమ్ముళ్ళో గాలి ఏ విధంగా వీస్తా ఉందని నీకే అర్థమవుతుంది. ఈ విజయాన్ని ఎవ్వడు ఆపలేడు. ఎవరైనా అడ్డ వస్తే తొక్కించుకుంటా సైకిల్ పోతుంది, అపాయంగా స్పీడ్ వేస్తాం. ఇది రాష్ట్రం కోసం చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. తిరుమలలో అలిపిరి నడకదారిలో మరోసారి ఎలుగుబంటి కలకల. నరసింహస్వామి ఆలయ సమీపంలో ఎలుగుబంటి సంచరించింది. ఎలుగుబంటిని చూసి భయాందోళనతో పరుగులు తీసిన భక్తులు సిబ్బందిని అప్రమత్తం చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న అటవీశాఖ అధికారులు. ఎలుగుబంటిని బంధించేందుకు చర్యలు చేపట్టిన అటవీశాఖ అధికారులు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలోని గోలివాగో ఉప్పొంగింది. గుంటూరు నుంచి మాచర్లకు వెళ్లే రహదారిలో నిన్న కురిసిన భారీ వర్షానికి గోలివాగు పెద్ద స్థాయిలో రోడ్డుపై వర్షపు నీరు ప్రవహించడంతో సుమారు గంటసేపు రాకపోకలు స్తంభించి తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ పలు జిల్లాలకు 2 రోజులు యెల్లో అలర్ట్ ప్రకటించింది. ఎల్లుండి మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 5 చోట్ల 11 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్నగర్ జిల్లా మూసాపేటలో మండలంలో జానంపేటలో 158.8 మీటర్ల వర్షపాతం రికార్డు అయింది.
క్రికెట్ అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఆసియా కప్ 2023 లో భాగంగా పల్లెకలే వేదికలో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ను అంపైర్లు రద్దు చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే పలుమార్లు ఆటకు అంతరాయం కలిగించిన వరుణుడు భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత తన ప్రతాపాన్ని చూపించాడు. ఎంతసేపటికి వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్ను ఇచ్చారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీలతో పాటు నాలుగో స్థానంలో బరిలోకి దిగి జట్టును ఆదుకుంటాడని భావించిన శ్రేయస్ అయ్యర్ విఫలం కావడంతో టీమిండియా 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ 82-81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 87-90 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ జట్టును ఆదుకున్నారు. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వం వహించిన ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదలైంది. మొదటి రోజునే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఈ వీకెండ్స్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత విజయ్ ఖాతాలో సూపర్ హిట్ పడమే కాకుండా హైయెస్ట్ కలెక్షన్స్ రాబడుతుంది. ఖుషి సినిమా హిట్ కావడంతో చిత్ర యూనిట్ ఫుల్ సంతోషంగా ఉంది. విడుదలైన 3 రోజుల్లో ఈ చిత్రానికి అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో అటు డైరెక్టర్ ఇటు సామ్ విజయ్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఖుషి చిత్ర యూనిట్ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంది. హీరో విజయ్ దేవరకొండతో పాటు మూవీ టీమ్ స్వామివారిని దర్శించుకుని స్వామి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు ఆశీర్వాదం అందించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఖుషి చిత్ర బృందానికి స్వాగతం పలికారు అర్చకులు. రోజు రోజుకు ఈ చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి రోజే 30 కోట్లకు పైగా గ్రాస్ సెలెక్షన్ సాధించింది ఈ చిత్రం. భారీ హైప్తో వచ్చిన లైగర్ కంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక ఓవర్సీస్లోనూ ఈ చిత్రానికి ఎక్కువగానే కలెక్షన్స్ వస్తున్నాయి. కేవలం 2 రోజుల్లోనే ఈ చిత్రం $1 మిలియన్ క్లబ్లోకి చేరిపోయింది. ఒక్కో హీరో పెద్ద హీరోకి కూడా $1 మిలియన్ క్లబ్స్ చేరేందుకు వారం రోజులు పడుతుంది. బుల్టన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. అందని ద్రాక్షగానే గ్రీన్ కార్డ్, అగ్రరాజ్యంలో భారతీయులకు తప్పని కష్టాలు. G20 సమ్మిట్ కు 2 రోజుల ముందే భారత్ రానున్న బైడెన్, 8 ప్రధానితో ప్రత్యేక భేటీ కానున్న అగ్రరాజ్య అధ్యక్షులు. విజయవాడ నాదై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కేసినేని నాని. బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ. వరుణుడి రాకతో మ్యాచ్ రద్దు, భారత్ పాకిస్తాన్ షేరో ప్యాంట్. సూపర్ సక్సెస్ తో ఖుషీ ఖుషీగా చిత్ర యూనిట్, యాదాద్రీషుడి సేవలో విజయ్ దేవరకొండ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.